తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనవూరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు జెడ్పి చైర్పర్సన్ రోజా రాధాకృష్ణన్ తెలిపారు. ప్రతి విద్యార్థి తప్పకుండా ప్రభుత్వ పాఠశాలకు రావాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా చినకోడూరు మండలం అల్లీపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు ఏకరూప దుస్తులను నోట్బుక్స్లను ఎంపీపీ మాణిక్యరెడ్డితో కలిసి జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యాభివృద్ధికి ఎన్నేని కృషి చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధించడం జరుగుతుందన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్య అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు కీసరి పాపయ్య, ఎంఈఓ దేశిరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, సర్పంచ్ ఎల్లయ్య పాల్గొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా దినోత్సవాల్ని జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు చిన్నకోడూరు మండలంలోని అల్లీపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలకి మన ఊరు మునబడిలో 15.5 lakhs మంజూరు కావడం జరిగింది. దాంట్లో క్లాస్ రూమ్స్, అదేవిధంగా కిచెన్ షెడ్, రన్నింగ్స్తో టాయిలెట్స్ కూడా నిర్మించుకోవడం జరిగింది. కలరింగ్ కానీ ఫర్నిచర్ కానీ ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. ఈరోజు ఇంత మారుమూల ప్రాంతంలో ఈ ప్రాథమిక పాఠశాలని ప్రారంభించుకోవడం, అది దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ విద్యా దినోత్సవం సందర్భంలో ఈ పాఠశాలని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీంట్లో గౌరవ ఎంపీపీ గారు, అదేవిధంగా మా ఎంఈఓ గారు, గ్రామ పెద్దలు అందరు కూడా పాల్గొని పిల్లలని వాళ్లతో ప్రారంభించుకోవడం జరిగింది. చిన్నకోడూరు మండలంలోని అల్లిపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ చేత నిధిగా మరి అలా మన ఊరు మనబడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చిన్నకోడూరు మండలంలో 19 స్కూళ్లను మరి మన ఊరు మనబడి కింద మరి మరి పిల్లలకు అనువైనటువంటి సౌకర్యాలను సమకూర్చాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మరి కాంట్రాక్టర్లు, అదేవిధంగా ఉపాధ్యాయుల చొరవ మేరకు మరి అన్ని గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ నిర్మాణాలు పూర్తి కావడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈరోజు అల్లిపూర్ గ్రామానికి వస్తే మరి మంచి స్కూల్ ఎలా మరి ఆ స్కూల్ ఏ విధంగా ఉందంటే మరి గతంలో కూడా ప్రైవేట్ స్కూల్ ఎక్కడ లేనటువంటి ప్రైవేట్ స్కూల్ కూడా ఈరోజు దీన్ని వాటికి ధీటుగా ఇవాళ ప్రైవేట్ మన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయంటే మరి మెరుగైన విద్య మరి ఇక్కడ అందుతున్న సందర్భంగా వీటిని అన్నింటినీ కూడా బాగు చేయాలన్న ఒక సంకల్పంతో మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడడం జరిగింది.